దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగు తెరపై వచ్చిన సుందరకాండ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృదయాల్ని బరువెక్కించే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో విడుదలైన ప్రతి సెంటర్లో 100 రోజులాడింది. విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీలో అపర్ణ అనే కొత్త అమ్మాయి కథలో కీలకమైన పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఓ హై స్కూల్ విద్యార్థినిగా ఎంత చలాకగా కనిపించాలో అంతకంటే ఎక్కువగానే పర్ఫామ్ చేసి చివరిలో గుండెలు పిండేసింది. చాలా స్లిమ్గా, చూడగానే బ్యూటిఫుల్ అనిపించేలా ఉన్న అపర్ణ సుందరకాండ సినిమాతో పెద్ద స్టార్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆ సినిమా తర్వాత అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమా తప్ప మరో సినిమా చేయలేదు. కేవలం 2 చిత్రాలతోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. దాంతో ఓ ప్రతిభావంతురాలైన నటి చిత్ర పరిశ్రమకు దూరమైందని చాలామంది దర్శక నిర్మాతలు బాధపడ్డారు. అభిమానులు కూడా అపర్ణ సినిమాలకు వీడ్కోలు పలకడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక్క సుందరకాండ సినిమాతోనే యావత్ తెలుగు ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చేసుకోవడం అపర్ణకే చెల్లింది. అపర్ణ స్వస్థలం బెంగళూరు, వాళ్ళది తెలుగు ఫ్యామిలీనే. తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కావడంతో చాలా రిచ్గా పెరిగింది. ఎల్కేజీ నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అపర్ణ ఎన్నో నాటి ప్రదర్శనలు ఇచ్చింది. దాదాపు 14 పాటు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. ఆమె 8వ తరగతిలో ఉండగానే ఆమె ఫోటోలు చూసిన నిర్మాత కేవీవి సత్యనారాయణ సుందరకాండ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మొదట తమిళంలో వచ్చిన సుందరకాండ చిత్రం చూపించి అందులో రోజా పాత్రలో నటించాలని కోరారు. ఆ విధంగా తెలుగు తెరకి పరిచయం అయింది. వెంకటేష్ కెరీర్లోనే సుందరకాండ సినిమా మరుపురాని చిత్రంగా మిగిలిపోతుంది. ఆ సినిమా తర్వాత అపర్ణ చేసిన చిత్రం అక్క పెత్తనం చెల్లెలు కాపురం. అప్పటికే ఆమెకు ఛాన్సులు వెళ్ళివెత్తాయి, కానీ చదువుకి ఇబ్బంది కలుగుతుందని ఒక్కటి కూడా అంగీకరించకుండా బెంగళూరు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరే చిత్రంలో నటించలేదు. చదువు అంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపించి అపర్ణ ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇక 2002 ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఎన్ఆర్ఐ యువకుడు శ్రీకాంత్ పెళ్లాడి యుఎస్లో సెటిల్ అయింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్న అపర్ణకు కుమారుడు కలిగాడు. అక్కడే అనేక స్కూల్స్లో ఉన్న భారతీయ విద్యార్థులతో పాటు అమెరికన్ బాలబాలికలకు కూడా అపర్ణ డాన్స్ క్లాసులు చెప్తోంది. తనకు తెలిసిన నాట్య విద్యను 10 నేర్పిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని దశ దిశలా వ్యాపిస్తోంది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.